ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, నిన్న నేనేం వీడియో చేయలేదండి. అందుకే ఈరోజు చెప్తున్నాను బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్. అండ్ ఈరోజు రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుట్ దేర్. సిస్టర్స్ ఎవరైతే రాఖీలు కడుతున్నారో మీ బ్రదర్స్ దగ్గర మంచి మంచి గిఫ్ట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏం అడిగినా బ్రదర్స్ ఇస్తారు. సో తప్పకుండా మంచి గిఫ్ట్స్ తీసుకోండి. అండ్ బ్రదర్స్, మీరు కూడా మీ సిస్టర్స్ కి రాఖీ కట్టినందుకు మంచి గిఫ్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇయర్ అంతా ఇచ్చింది వేరు, ఈ రోజు ఇచ్చేది ఎప్పుడు గుర్తు ఉంటుంది. అంటే మా బ్రదర్ ఈ రాఖీకి అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని వాళ్ళకు ఒక మెమరీస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో తప్పకుండా బ్రదర్స్ అందరూ మంచి గిఫ్ట్స్ ఇవ్వండి సిస్టర్స్ కి. అండ్ అది అలా ఉంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వరలక్ష్మీరథం వీడియోస్ చూసారు మీరు, 3 ఎపిసోడ్స్. అండ్ వరలక్ష్మీరథం రోజు పూజ వీడియో ఉంటుంది కదా, అది కూడా చూసి నాకు చాలామంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు. యాక్చువల్లీ నాకు వచ్చిన కమెంట్స్ తక్కువ, బట్ ఆ కమెంట్స్ చాలా హ్యాపీ అనిపించాయి చూస్తే. అందులో కొంతమంది డౌట్స్ అడిగారు, నేను క్లారిఫై చేస్తానండి. చాలా హ్యాపీ అనిపించింది మీరు పెట్టిన కమెంట్స్ చూస్తే. అండ్ నేను వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదా, ఆ స్టేటస్లో కూడా పెట్టుకున్నానండి. ఆ స్టేటస్ చూసి నాకు చాలామంది రిప్లై చేశారు. మీరందరూ అనుకోవచ్చు, వాట్సాప్లో ఉండేది నీ ఫ్రెండ్సే కదా, ఇంకా స్టేటస్ చూసి రిప్లై చేస్తే ఏముంది అని అనుకోవచ్చు. అందులో కొంతమంది ఎప్పటి వాళ్ళు, అంటే మేము న్యూజెర్సీలో ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొద్దిగా రోజు మాట్లాడుకోవడానికి ఉండదు వాళ్ళతో. ఎందుకంటే అందులో కొంతమంది వర్కింగ్ ఉన్నారు, సో వాళ్ళందరూ బిజీగా ఉంటారు వాళ్ళ డే టు డే లైఫ్లో. సో వాళ్ళందరూ కూడా నాకు ఆ స్టేటస్ చూసి రిప్లై చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నన్ను వాట్సాప్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ వీడియో చూస్తారు, చూసి వాళ్ళు ఓకే ఫ్రెండే కదా, సరే సంధ్యకు వాట్సాప్ చేద్దాము అని చెప్పేసి తక్కువను వాట్సాపే చేస్తారు. వాళ్ళు యూట్యూబ్లో చాలా తక్కువే పెడతారు నాకు కమెంట్స్. వాట్సాప్లో కూడా నన్ను చాలా అంటే బాగుంది అని చెప్పేసి మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు. అండ్ తర్వాత నన్ను డౌట్స్ కూడా అడిగారు, కొన్ని డౌట్స్. సో తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకున్నానండి నేను. ఇన్స్టాగ్రామ్లో సేమ్ అమ్మవారి అలంకరణ పూజది అంతా పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో IGTV ఉంటుంది కదా, అందులో కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టాను. అది కూడా చూసి చాలామంది లైక్ చేశారు. తర్వాత ఫోటోకి మాత్రం కమెంట్స్ కూడా వచ్చాయండి నాకు, చాలా హ్యాపీ అనిపించింది ఆ కమెంట్స్ చూసి. తర్వాత అందులోనే నాకు ఇన్స్టాగ్రామ్లోనే నన్ను డౌట్స్ అడిగారు. అండ్ ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డౌట్ అడిగారండి, పర్సనల్గా మెసేజ్ చేశారు. తన పేరు వచ్చేసి స్నేహ. స్నేహ, థ్యాంక్ యూ సో మచ్, మీరు నా వీడియోస్ అన్నీ చూశాను అని చెప్పారు, మీకు చాలా నచ్చాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు అలా చెప్పిన తర్వాత. మీరు కొన్ని డౌట్స్ అడిగారు నన్ను, డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను. యాక్చువల్లీ నేను తనకి కొన్ని డౌట్స్ చెప్పేశానండి, మిగిలినవి తను, నేను ఆ బ్లౌజ్ ఉంది కదా అమ్మవారికి శారీ లాగా కట్టాను, అది తను నన్ను వీడియో చేయమన్నారండి. డెఫినెట్గా చేస్తాను స్నేహ, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది అది. సో నేను డెఫినెట్గా అది వీడియో చేస్తాను. తను ఇది కూడా చెప్పారండి, నేను మొన్న ఫ్రైడే పూజ చేసేసుకున్నాను కానీ ఇప్పుడు మీరు చేస్తే ఈ వీడియో నాకు దివాళీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దివాళీకి కలసం పెట్టుకుంటారా అనుకుంటున్నారేమో. ఎస్, కొంతమంది పెట్టుకుంటారండి, అంటే లక్ష్మీదేవి పూజ కూడా అది. మనం వరలక్ష్మీ వ్రతానికి ఎలా అయితే కలసం పెట్టుకుని చేసుకుంటామో సేమ్ అలాగే కొంతమంది దివాళీకి కలసం పెట్టి ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ చేసుకుని దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటారు. సో తను అలా అన్నారు, మీరు ఇప్పుడు చూపిస్తే నాకు దివాళీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. నేను డెఫినెట్గా చూపిస్తానండి. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది సెకండ్ వీక్ కుదరకపోతే కనుక థర్డ్ వీక్ లేకపోతే ఫోర్త్ వీక్, ఈ శ్రావణ మాసంలో 4 ఫ్రైడేస్లో మీరు ఏ వీక్ కుదిరితే ఆ వీక్ చేసుకుంటారు చాలామంది. అంటే అందరికీ సెకండ్ వీక్ కుదరాలని లేదు, అందరికీ ఫస్ట్ వీక్ కుదరాలని లేదు, ఎవరికి ఏ వీక్ కుదిరితే ఆ వీక్ చేసుకుంటారు.
సో ఎవరైతే సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చేసుకోలేదో థర్డ్ వీక్ ఎవరైతే చేసుకోబోతున్నారో సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకే నేను అది కూడా చూపిస్తాను వీడియో అది ఎలా కట్టాలి నేను ఎలా కట్టానో చూపిస్తాను అండ్ మీరు అడిగిన డౌట్స్ కొంతమంది నన్ను అడిగారు కదా డౌట్స్ సో అవన్నీ కూడా నేను రాసుకున్నానండి బుక్లో అంటే ఉన్న డౌట్స్ ఉన్నవి ఒక 4-5 ఉన్నాయి అంతే కానీ ఏమేం డౌట్స్ అడిగారనేది నేను క్లియర్గా మీకు చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను రాసుకుంటేనే నేను మీకు చెప్పగలను తను ఇన్స్టాగ్రామ్లో అడిగారు పర్సనల్గా అడిగారు అన్నాను కదా తను అడిగిన డౌట్స్ కూడా నేను ఇందులో రాసుకున్నాను యాక్చువల్ తనకు రిప్లై ఇచ్చాను బట్ నేనేంటంటే తనలాగా చాలామంది ఉంటారు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చు రిప్లైలు క్లారిఫై చేసే ఇచ్చు డౌట్స్ బట్ నాకేంటంటే అలా ఒక్కొక్కళ్ళకే ఇచ్చే బదులు ఒకే వీడియో చేస్తే ఎవరైనా ఇప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి డెఫినెట్గా అందరికీ డౌట్స్ వస్తాయి ఈవెన్ నాకు కూడా ఏదన్నా చూస్తే ఇది ఇలా ఎలా ఉంది అనే డౌట్ వస్తూ ఉంటుంది సో ఎవరైనా నన్ను కనుక మళ్ళీ డౌట్స్ అడిగితే ఈ వీడియో నేను రిఫర్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను డౌట్స్ క్లారిఫై చేద్దామని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దండి బేసిక్ డౌట్స్ ఈ చిన్న చిన్నవి కూడా అడుగుతున్నారా అని మాత్రం ఫీల్ అవ్వద్దు ఏంటంటే మనం పుట్టడంతోనే ఎవ్వరు అన్నీ నేర్చుకుని పుట్టరు మనం పుట్టిన తర్వాత మనం అన్నీ స్లో స్లోగానే నేర్చుకుంటాం కదా సో ఇలా ఎవరైనా ఒకళ్ళు చేసింది చూసి వాళ్ళని డౌట్స్ అడిగి అట్లనే తెలుసుకోవాలి నేను పర్సనల్గా నేను అలాగే తెలుసుకున్నానండి నేను కూడా పెద్ద ప్రో అని చెప్పను నేను కూడా నాకు తెలియకపోతే నేను డెఫినెట్గా తెలుసుకుంటాను నేర్చుకుంటాను నేర్చుకుని డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ టైమే ఎవరికి పర్ఫెక్ట్గా వచ్చేది ఏది కూడా ఈవెన్ నేను కూడా అంతేనండి ఫస్ట్ టైం కొన్ని బాగా వస్తే కొన్ని సరిగా రావు సరిగా రాలేదా ఓకే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి నేను అది వదలను పట్టుదలతో చేస్తూ ఉంటాను నేను కొంచెం మొండి అంటారు కదా అది నేను సో నేను డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉంటాను అది నాకు వచ్చే వరకు నేను అది అంటే అది వచ్చే వరకు అంటే పర్ఫెక్ట్గా వచ్చే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను వదలను సో మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది ఒకసారి పోయినా సెకండ్ టైం మళ్ళీ చేయండి డెఫినెట్గా వస్తుంది సెకండ్ టైం కూడా పోయిందా థర్డ్ టైం చేయండి డెఫినెట్గా మీకు అది వచ్చి తీరుతుంది సో ఇంకా అసలు లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ డౌట్ నన్ను అడిగింది ఎక్కువగా అడిగింది పూజా స్టూల్ అండ్ బార్డర్స్ నేను అమ్మవారిని కలశం పెట్టాను కదా ఒక పూజా స్టూల్ ముగ్గు అది రంగోలీ వేసి ఒక పీటలాగా పెట్టి తర్వాత చుట్టూరా బార్డర్స్ పెట్టాను కదా అవి నన్ను ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు అది యాక్చువల్లీ నేను ఎక్కడ తీసుకోలేదండి నేను చేయించుకున్నాను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇక్కడ ఇలాంటి స్టూల్స్ పూజా స్టూల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు తన పేరు శ్రవంతి తను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది రీసెంట్గా చేయించాను ఇది అండ్ ఈ బార్డర్స్ నేను రీసెంట్గా చేయించాను సో ఎందుకంటే ఇవి యాక్చువల్లీ తను చేసుకున్నారు నేను ఫస్ట్ చేయించింది పూజా స్టూల్ పెద్దది ఉంది కదా పీట కలశం పెట్టాను అది అది చేయించుకున్నాను అది యాక్చువల్లీ ఈరోజు శ్రావణ పౌర్ణమి కదా మేము వ్రతం చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతము ఎవ్రీ పౌర్ణమికి కానీ లేకపోతే ఏకాదశికి కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము ఎవ్రీ మంత్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం ఇంట్లోనే యూట్యూబ్లో పెట్టుకుని సో ఈరోజు మార్నింగ్ చేసుకున్నాము అందుకే ఇప్పుడు నేను అది చూపించలేదు ఆ స్టూలు బట్ మీరు అందరు వీడియో చూసారు కదా వరలక్ష్మీ రథం వీడియో ఆ స్టూలు ఫస్ట్ చేయించుకున్నాను నేను అది 18x18 అండి అదేంటంటే తనే వుడ్ కట్ చేయించుకొని ఇక్కడ హోమ్ డిపో అని ఒకటి ఉంది మనకి సేమ్ నేను లోస్ చూపించాను కదా అప్పుడు ప్లాంట్స్ అవి కొన్నప్పుడు అలాగే ఉంటుంది హోమ్ డిపో కూడా కాకపోతే వుడ్ అది కూడా వుడ్ కట్ చేయడం అదంతా కూడా ఎక్కువ ఉంటుంది అని నేను విన్నాను లోస్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు తనే చెప్తూ ఉంటారు నాకు అదే మా ఫ్రెండ్ హోమ్ డిపో అని ఉంది సో అక్కడికి వెళ్ళి తను వుడ్ కట్ చేపించి ఎంత కావాలో అంత సైజు కట్ చేపించి తను తీసుకొచ్చి ఇంట్లో పెయింట్ అది చేసి పెన్సిల్తో సేమ్ ముగ్గది వేసి తర్వాత పెయింట్ చేసి వార్నిష్ పెయింట్ వేసి చాలా చేస్తూ ఉంటారు అండ్ ఇట్లా కింద ఇవి ఉంటాయి కదా బుష్ లాగా అవి కూడా తనే పెట్టి అలా చేస్తూ ఉంటారు సో
మాకొక గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ అందులో ఒకసారి తను పోస్ట్ చేశారు సో అది చూసి నాకు నచ్చి నేను చేయించుకున్నాను మనకి ఏంటంటే ఇట్లా వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి అలాంటి పూజలు చేసుకోవడానికి ఇంట్లో అండ్ మేము చెప్పాను కదా ఎవ్రీ మంత్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము అని సో ఆ వ్రతానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒక పీటలాగా ఉంటుంది అని చెప్పేసి నేను చేయించుకున్నాను ఫస్ట్ అదే చేయించుకున్నాను తర్వాత నాకు నచ్చి తర్వాత నాకు దేవుని మందిరంలో నేను నాకు దేవుడి కిందకి అన్నిటికీ ప్లేట్లు లేవండి ట్రేలు కూడా మళ్ళీ ఎందుకులే కొండమని చెప్పేసి నేను తనని అడిగాను ఒక ట్రే కానీ లేకపోతే పీట కానీ ఏదన్నా చేయండి అని తను ఈ పీట చేసి ఇచ్చారు నాకు రీసెంట్గానే మొన్ననే ఇప్పుడు ఈ పీట మీద పెట్టాలి ఇంకా పెట్టలేదు నేను పెట్టాలండి అంటే తర్వాత నాకు మొత్తం అంతా అయ్యేసరికి టైర్డ్ అయిపోయాను ఇంకా మళ్ళీ క్లీన్ చేయలేదు ఇవాళ వ్రతం సరిపోయింది రేపు మంగళవారం దేవుళ్ళు క్లీన్ చేయం కదా సో అందుకే వెన్స్డే పెడదామని చెప్పేసి నేను ఇంకా ఇది పెట్టలేదు సో ఈ పీట చేయించాను ఇది రీసెంట్గానే చేశారు సో ఇలా తనే ముగ్గులు మొత్తం తనే ఈ కలర్ పెయింట్ అంతా వేసి వార్నిష్ వేసి ముగ్గులు అవి తనే వేస్తారు ఇది అండ్ ఇవి వచ్చేసి బార్డర్స్ యాక్చువల్లీ తను చేసుకున్నారండి ఈ బార్డర్స్ ముందు తను పెట్టారు ఫొటోస్ పెడుతూ ఉంటారు కదా సో షేర్ చేశారు షేర్ చేస్తే నాకు నచ్చి నేను అప్పుడు చేయించుకోలేదు ఇంకా వరలక్ష్మీ వ్రతం వస్తుంది కదా అని చెప్పేసి నేను ముందే ఆర్డర్ ఇచ్చాను దానికి ఎందుకంటే మనం జనరల్గా ఇండియాలో అయితే చక్కగా ముగ్గులవి వేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా వేసుకోవచ్చు అంతే మాకు డైనింగ్ హాల్లో వుడ్ కదా సో ఇక్కడ కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే నేను ఆల్రెడీ ఎంట్రన్స్ దగ్గర వేస్తున్నాను దేవుడి దగ్గర వేస్తున్నాను అదంతా చాక్ పీస్ కదా సో వైట్ వైట్గా అయిపోతూ ఉంటుంది చాలా బలంగా క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది అందుకనే నేనేంటంటే ఇట్లా బార్డర్స్ లాగా చేంజ్ చేసుకుంటే చక్కగా ఇలాంటి టైముల్లో పూజల టైముల్లో ఇట్లా బార్డర్స్ చుట్టూరా పెట్టచ్చు కదా బాగుంటుంది అని చెప్పేసి నేను చేయించుకున్నాను ఇది ఇది వచ్చేసి 2 feet అండి ఇది సో తనే చేశారు నేను ఒక 3 చేయించుకున్నాను ఎందుకంటే ఇట్లా యూ షేప్లో పెడదాము అని చెప్పేసి ఈ 3 చేయించుకున్నాను ఇది మా ఫ్రెండ్ చేశారండి చాలామంది నువ్వు కొనుక్కున్నావా ఎక్కడ కొనుక్కున్నావా అని అడిగారు నేను కొనలేదండి ఇవి మా ఫ్రెండ్ చేసి ఇచ్చారు ఇది ఫస్ట్ డౌట్ సెకండ్ డౌట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నాకు బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్డ్రాప్ ఒక డెకరేషన్ డిఐవే చేశాను కదా ఫ్యాబ్రిక్ మీద కోలం అది వేశాను సేమ్ ఇలాగే కాకపోతే ఇంత బాగా వేయలేదులేండి నాకు వచ్చినట్టు వేశాను బట్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది అది నేను కూడా చెప్తాను నాకు చూడంగానే చాలా కళగా అనిపించింది అది దాని గురించి అడిగారు అది ఏంటి బ్యాక్డ్రాప్ వేసింది అని చెప్పేసి నన్ను అడిగారు నువ్వే వేసావా అన్నారు ఎస్ నేనే వేశానండి అది ఇదండి ఫెల్ట్ ఫ్యాబ్రిక్ అంటారు దీనికి దీన్ని మనకి కాటన్ సిల్క్ బెనారస్ ఇవన్నీ ఎలా వస్తాయో మనకి ఫెల్ట్ అని ఒక ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి ఇది కొంచెం మఖమల్ క్లాత్ లాగా ఉంటుంది మఖమల్ క్లాత్ అంటే మరీ సాఫ్ట్ ఉంటుంది బట్ ఇది అలా ఉండదు ఇట్లా ఉంటుంది మనకి ఇండియాలో అక్కడ ఈవెంట్స్కి అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది మీకు జోఎన్ఎన్లో దొరుకుతుంది తర్వాత అమెజాన్లో దొరుకుతుంది మైకెల్స్లో దొరుకుతుంది బట్ మీకు పెద్ద పెద్దగా కావాలి అంటే మీరు ఫ్యాబ్రిక్ షాప్స్కి వెళ్తేనే దొరుకుతుంది మనకి ఇండియాలో కూడా ఏ ఫ్యాబ్రిక్ షాప్లో అయినా నాకు తెలిసి దొరకచ్చు డెఫినెట్గా దొరుకుతుంది దీని మీద నేను ఇట్లా బార్డర్ వేసి తర్వాత మధ్యలో ఇలా కోలం లాగా వేశానండి మీరు చూసారు కదా వీడియో సో ఇది ఫస్ట్ ఏంటంటే పెన్సిల్ దీని మీద బ్లాక్ మన నార్మల్ రెగ్యులర్ పెన్సిల్ ఉంటుంది కదా నటరాజ్ పెన్సిల్ అవన్నీ ఉంటాయి కదా అది అయితే మనకి కనిపించదు సరిగ్గా ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ కాబట్టి నేను వైట్ పెన్సిల్ దొరుకుతుంది కదా మనకి ఈ కలర్ పెన్సిల్స్లో వైట్ పెన్సిల్ వస్తుంది ఆ వైట్ పెన్సిల్ తీసుకుని ఫస్ట్ మెజర్ చేసుకుంటూ పెద్ద స్కేల్ తీసుకున్నానండి నేను మైకెల్స్లో సో ఆ స్కేల్తో మెజర్ చేసుకుంటూ నేను డాట్స్ పెట్టి తర్వాత మొత్తం డిజైన్ అంతా వేసి ఆ తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ అని ఉంటుంది కదా మనకి అన్ని క్రాఫ్ట్ స్టోర్లో దొరుకుతుంది ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ సో వైట్ కలర్ తీసుకున్నాను నేను ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొచ్చి జాగ్రత్తగా వేశాను నేను యూజ్ చేసిన బ్రష్ అయితే
టూ నెంబర్ యూజ్ చేశాను, ఎందుకంటే కొద్దిగా లావుగా రావాలి, ఎందుకంటే దూరంగా పెట్టాం కదా, దూరంగా చూసినా కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి నేను టూ నెంబరో త్రీ ఫోర్ నెంబరో యూజ్ చేశాను బ్రష్. సో అది యూజ్ చేసి నేను వేశాను. ఇది నేను యాక్చువల్లీ ఇది ఎక్కడ చూసానంటే, నేను మీ అందరికీ చెప్పాను కదా పింట్రెస్ట్లో చూశాను ఈ పిక్చరు అని చెప్పేసి. అంటే నేను సేమ్ చూసిన పిక్చర్ అయితే ఇది బ్యాక్డ్రాప్ అండి, కాకపోతే ఇంకా వాళ్ళు పెద్దగా వేశారు బ్యాక్డ్రాప్ ఇదనమాట. ఇది వేసి ముందు అమ్మవారిని అంటే వరలక్ష్మీదేవిని అలా పెట్టి పూజ చేశారు. సో అది నేను చూశాను, అది యాక్చువల్లీ పింట్రెస్ట్లో చూశాను. బట్ ఆ పిక్చర్ మెయిన్ వచ్చేసి డెకార్ బై కృష్ణ అని ఒకళ్ళది ఇట్లా ఈ బ్యాక్డ్రాప్ తర్వాత ఈవెంట్స్ అన్నిటికీ పెడుతూ ఉంటారు కదా, అది చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందండి డెకార్ బై కృష్ణ అనేసి, అది నేను ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళది నేను చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి నేను ఇది ట్రై చేశాను ఇంట్లో. నాకేంటంటే మాకు అది ఆ వాల్ అంటే సైజు తక్కువ కదా, చిన్నది కదా అని చెప్పేసి నేను జస్ట్ ఇంత సన్నగా వేసుకున్నానండి. అండ్ ఈ లెంగ్త్ వచ్చేసి 61 సెంటీమీటర్స్ అండి. ఇది వచ్చేసి విత్ వచ్చేసి 23.5 ఉంది ఇది. సో నేను ఇది మొత్తం టేప్తో మెజర్, ఇగో నేను రాసుకున్నాను ఆ రోజు యాక్చువల్లీ కొలుచుకుని నేను రాసుకున్నాను, మళ్ళీ షాప్కి వెళ్తే మర్చిపోతానని చెప్పేసి నేను రాసుకుని వెళ్ళాను. నేను ఇక్కడ మెజర్ టేప్తో మెజర్ చేసుకుని నేను జోఎన్ఎన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి నేను కట్ చేయించి తెచ్చుకున్నాను ఇది. దీని గురించి చాలామంది అడిగారు నన్ను, అది నువ్వే వేసావా అని. ఎస్ నేనే వేశానండి. ఇది వచ్చేసి ఫెల్ట్ ఫ్యాబ్రిక్, మనకి కాటన్ అవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. ఇది మనకి అన్ని ఫ్యాబ్రిక్ షాప్స్లో దొరుకుతుంది డెఫినెట్గా. జోఎన్ఎన్లో ఉంది, యాక్చువల్లీ అమెజాన్లో కూడా ఉంది ఇది, నేను చూశాను. మీకు నేను లింక్ ఇస్తాను అమెజాన్లో, అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కనుక చూసుకుని కొనుక్కోవచ్చు. బట్ సైజ్ అయితే నాకు తెలియదండి అమెజాన్లో ఎలా వస్తుంది అనేసి. మీరు ఇంట్లో టేప్తో కొలుచుకుంటారు కాబట్టి మీరు అక్కడ ఇవ్వచ్చు అనుకుంటా, యార్డ్స్ అని ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు అమెజాన్లో ఎలా వస్తుందని, బట్ నేను ఇది అంటే పర్సన్గా వెళ్ళి కట్ చేపించి తెచ్చుకున్నాను కాబట్టి నాకు తెలిసింది. నేను అమెజాన్ లింక్ అయితే ఇస్తాను, మీరు చూసుకుని ఒకసారి యాడ్స్ అవి అంటే మీరు యాడ్ చేయాలనుకుంటా ప్రాపర్గా మీకు సెట్ చేసుకుని అప్పుడు మీరు దాన్ని కన్వర్ట్ చేసుకుని మెజర్ అంటే సెంటీమీటర్స్ అవన్నీ ఏవో ఉంటాయి కదా, సో అవన్నీ కన్వర్ట్ చేసుకుని మీరు తీసుకోవచ్చు మీకు కావాలంటే. ఇది సెకండ్ డౌట్ అండి. థర్డ్ డౌట్ వచ్చేసి కోకోనట్, నేను అమ్మవారికి కలిసాని కొబ్బరికాయ పెట్టాను కదా, అది ముచ్చికతో ఎలా పెట్టారన్నారు. యాక్చువల్గా అయితే ఇండియాలో మనకి ఆ కొబ్బరికాయకి పైన పార్ట్ ఉంటుంది కదా తొడిమ, ముచ్చిక అని కూడా అంటారు, అది ఉన్నదే వస్తుంది మనకి కొబ్బరికాయ. బట్ మీరు ఇండియా దాటితే ఇంకా ఏ కంట్రీలోనూ కొబ్బరికాయకి పైన తొడిమలు ఉండవండి, ఇక్కడ అది లేకుండా అమ్ముతారు. ఒక యుఎస్ఏ కాదండి, అన్ని కంట్రీస్లో, ఈవెన్ మా కోసిస్టర్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళకి అలాగే ఉంటుంది, ఐ థింక్ యూకేలో అన్ని ఇండియా దాటితే ఇంక ఏ కంట్రీలో అయినా మీకు నార్మల్గానే దొరుకుతుంది కొబ్బరికాయ. సో దానికి తొడిమలు ఉండవు, దానికి ఎలా పెట్టారు అని అడిగారు. ఏంటంటే నేను కొబ్బరి బొండం తీసుకొచ్చానండి, అది ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది కొబ్బరి బొండం, అది నేను తీసుకొచ్చి ఇంట్లో స్క్రూ డ్రైవర్తో తీసాము. చెప్పాను కదా రెండు కొబ్బరికాయలు తెచ్చాము, ఒకటి నేను ఒకటి మా హస్బెండ్ తీసాము. స్క్రూ డ్రైవర్తో కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి, ఫస్ట్ కొబ్బరి బొండానికి ముచ్చుకుంటుంది కదా అది తీసేయండి. తీసేసిన తర్వాత మీరు అటు ఇటు కూడా ఎడ్జెస్ మరీ డీప్గా గుచ్చితే కనుక లోపల కొబ్బరికాయ పగిలిపోతుంది, అందుకని చాలా స్లోగా ఎడ్జెస్ కట్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు కట్ చేసుకుని ఆ తర్వాత మీరు గట్టిగా బలంగా లాగితే కనుక వచ్చేస్తుంది. కొంచెం చేతులు నొప్పులు వస్తాయి ఆ రోజు, బట్ ఇట్స్ ఓకే, ఒక్కసారే కదా మనం పూజలప్పుడే కదా ఇలాంటి పనులు చేసేది, రోజు చెయ్యం కదా. సో అది కొంచెం బలంగా లాగితే వస్తుంది. యాక్చువల్లీ తను అదే నేను చెప్పాను కదా స్నేహ గారు నన్ను అడిగారని, తను చెప్పారు నాకు, తను ఒక వీడియో పంపించి దాన్ని చూపించి నన్ను అన్నారు ఇంట్లో ఉన్న టూల్స్తో తీస్తుంటే ఇట్లా పగిలిపోతుంది అని.
ఎగ్జాక్ట్లీ అండి, మీరు కనుక లోపలికి కనుక గుచ్చితే ఆ స్క్రూ డ్రైవర్ ఏదైనా సరే ఇంట్లో ఉన్న టూల్స్ అంటే మనం హ్యామర్ తీసుకుంటాము, స్క్రూ డ్రైవరు, సో అవన్నీ కూడా ఏంటంటే మీరు లోపలికి గుచ్చితే డెఫినెట్గా అవి లోపల కొబ్బరికాయ పగిలిపోతుంది. మనకి ఇండియాలో అయితే కొబ్బరి ఆ పీచ్ ఎలా తీస్తారంటే, కొబ్బరి బొండం ఎలా ఒలుస్తారంటే గునపం ఉంటుంది. మీకు ఐడియా ఉందా? గునపం అని అంటారు, బట్ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు ఐడియా రావట్లేదు. గునపం నుంచి తీస్తారు కొబ్బరి బొండము. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీస్తారు. మీరు చూస్తే కనుక వాళ్ళు మొత్తం లోపలికి దించరు, జస్ట్ కొంచెం ఆ ఎడ్జ్ వరకు. వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ వరకు తీయాలి, ఏంటి ఆ పట్టు అంతా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టి వాళ్ళు ఇలా అంటారు, అది ఊడొచ్చేస్తుంది. సో అలాగే సేమ్ మనం స్క్రూ డ్రైవర్తో సేమ్, కాకపోతే స్క్రూ డ్రైవర్ అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి దాన్ని. అందుకని జాగ్రత్తగా అటు ఇటు అడ్జస్ట్, మీరు జస్ట్ మరీ డీప్గా గుచ్చేయకుండా కొద్ది కొద్దిగా గుచ్చి తీస్తే వచ్చేస్తుంది. నేను అప్పుడు తనకు చెప్పాను, తను అదే స్నేహ గారు నన్ను అడిగారన్నాం కదా, తను ఆ వీడియో పంపించి అడిగితే నేను ఇంకా సరే ఏం చెప్పానంటే ఒక వీడియో చేస్తానండి నేను, అది ఎలా అవ్వాలో. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను, బట్ అందులో కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కదా. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈసారి ఏంటంటే నేను ప్రాపర్గా ఒక్క కొబ్బరి బొండం ఎలా ఒలవాలో నేను వీడియో చేస్తాను. మీ అందరూ కూడా నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు కూడా అలా వరలక్ష్మి వ్రతానికి కొబ్బరి బొండం తీసుకొచ్చి అది ఒలుచుకుని ఇంట్లో మీరు కూడా ముచ్చికతోనే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు భయంగా ఉంది అంటే స్క్రూ డ్రైవర్తో మేము తీయలేము అని అనుకుంటే కనుక నేను ఇంకొక రెమెడీ చెప్తానండి. ఇది నేను, నాకు ఈ కొబ్బరి బొండం ఐడియా రాకముందు వరకు నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. మీకు పైన ముచ్చిక లేదు కదా, సో దానికి ఏం చేస్తారంటే చపాతి పిండి ఉంటుంది కదా ఆటా, అది తీసుకుని కొద్దిగా వాటర్ పోసి ఇంకా దానిలో ఏం వేయద్దు, గట్టిగా కలపండి. మనం జనరల్గా చపాతీ పిండి, మనం చపాతీలు చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ ఏదో ఒకటి వేస్తూ ఉంటాము, బట్ దీనికి ఏంటంటే అసలు ఏమీ వేయకుండా నీళ్లు ఆటా అంతే, వాటర్ అండ్ ఆటా తీసుకుని బాగా గట్టిగా కలిపి దాన్ని కోన్ లాగా చేసి ఆ కొబ్బరికాయ మీద పెట్టి మొత్తం అంతా దాన్ని ఎడ్జెస్ కింద ఇట్లా లెవెల్ చేయండి. అది మీకు డెఫినెట్గా నెక్స్ట్ డే వరకు ఉంటుంది. దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టండి కోన్ లాగా చేసి, డెఫినెట్గా ఉంటుంది, గట్టిగా కలిపితేనే ఉంటుంది. సో బట్ ఆ తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను. ఈ ఐడియా ముందు వరకు కూడా నేను అలాగే చేశాను, గట్టిగా కలిపి పెట్టేదాన్ని. నెక్స్ట్ డే ఇంకా తీసి, ఆబ్వియస్లీ నెక్స్ట్ డేకి ఇదే పోతుంది, ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ అది పెడతాం కాబట్టి పాడైపోతుంది, అది ఇంకా తర్వాత పడేయచ్చు. మీరు కొబ్బరికాయ మాత్రం మీరు అది జనరల్గా స్వీటే చేసుకోవాలి అంటారు, కొబ్బరికాయతో కొబ్బరి లవ్స్ కానీ అలా ఏదన్నా చేసుకోవాలి అంటారు. పచ్చడికి దానికి యూస్ చేయకూడదు కలసం కొబ్బరికాయ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది మాత్రం తర్వాత మీరు స్వీట్ లాగా చేసేసుకోవచ్చు. నేను కోకోనట్ని అయితే అలా చేసి చేసుకున్నానండి. సో ఐ థింక్ మీకు ఈ కోకోనట్ డౌట్ క్లారిఫై అయ్యి ఉంటుంది. బట్ వీడియో అయితే నేను డెఫినెట్గా చేస్తానండి. ఒకరోజు కొబ్బరి బొండం తీసుకొచ్చి ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చి నేను స్పెషల్గా కొబ్బరి బొండం వీడియో చేస్తాను డెఫినెట్గా, మీరు అందరూ కూడా చూడొచ్చు తర్వాత. ఫోర్త్ డౌట్ వచ్చేసి శారీ డ్రేపింగ్ వీడియో. యాక్చువల్లీ నేను అమ్మవారికి బ్లౌజ్ పీస్ని శారీ లాగా కట్టాను అని చూపించా కదా, చెప్పాను కదా. దాని మీద స్నేహ గారు ఉన్నారు కదా, అది ఇన్స్టాగ్రామ్లో అడిగారు, తను ఎలా కట్టారు వీడియో చెయ్యండి అన్నారు. నేను చేస్తానండి వీడియో, ఈరోజు చెయ్యను, నేను నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఎందుకంటే నేను ఈరోజు అది కూడా పెడితే డెఫినెట్గా వీడియో లెంగ్దీ అయిపోతుంది, అందుకనే ఈరోజు చేయట్లేదు. బట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను. తను చెప్పారని చెప్పాను కదా, తను పూజ చేసేసుకున్నారు, అయినా కూడా తనకి దివాళీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు, వీడియో చేయమన్నారు. ఇట్స్ ఓకే అండి, వరలక్ష్మీవ్రతం అయిపోయినా మనం చూపించవచ్చు, అదేం తప్పేం కాదు. ఎవరైనా సెకండ్ వీక్ కుదరక చేసుకోక థర్డ్ వీక్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో నేను డెఫినెట్గా ఫ్రైడే లోపే ఆ వీడియో చేస్తాను, మేబీ వెన్స్డే, యా వెన్స్డే ఎలాగో మనకి వీడియో ఉంది కదా, వెన్స్డే రోజు నేను ఆ శారీ డ్రేపింగ్ ఎలా అంటే నేను ఎలా కట్టానో, నేను ఎలా ఫోల్డ్ చేసి కట్టానో నేను చూపిస్తాను డెఫినెట్గా వెన్స్డే రోజు. సో ఇది ఫోర్త్ డౌట్ అండి. అండ్ ఫిఫ్త్ డౌట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్.
నేను మార్నింగ్ పెట్టలేదు పూజ టైంలో ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్, ఎందుకంటే నాకు ఇవి నేను ఆర్డర్ చేశాను, చేస్తే నాకు మధ్యాహ్నానికి వచ్చాయి డెలివరీ, ప్యాకేజ్ డెలివరీ నాకు మధ్యాహ్నానికి వచ్చింది, అందుకనే నేను ఈవినింగ్ దీపం పెట్టే టైంకి పెట్టాను, మధ్యాహ్నం వచ్చేటప్పుడు అప్పుడే ఫిక్స్ చేసి పెట్టేశాను. సో ఈవినింగ్ దీపం పెట్టిన టైంకి ఉంది, ఆలోపే నేను వీడియో షూట్ చేయడం అయిపోయింది, అందుకే ఇంకా నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ డే ఎపిసోడ్ 3లో మీకు చూపించాను ఇది, అంటే చూపించడం అంటే స్పెషల్గా చూపించలేదు, అక్కడ నేను అన్ని సర్దుతుంటే అక్కడ ఉంటే నేను చెప్పాను అక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పేసి, బట్ దాని గురించి అడిగారు చెప్దాము అని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. ఈ ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ వస్తే నేను ఎందులో తీసుకున్నానంటే శ్రీరామ్ సమృద్ధి అని ఒక హ్యాండీక్రాఫ్ట్స్ స్టోర్ ఉందండి, మెయిన్ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళది, వాళ్ళకి ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, యుఎస్లో ఉన్నాయండి, యూకేలో కూడా ఉంది, మిగిలిన కంట్రీస్ నాకు తెలీదు, నేను వాళ్ళని అడగాలి ఉందా లేదా అని చెప్పేసి. యుఎస్లో అయితే చాలా స్టేట్స్లో ఉందండి, ఇక్కడ మా దగ్గరకు వచ్చేసరికి న్యూజెర్సీ దగ్గర కదా, సో శ్రీరామ్ సమృద్ధి న్యూజెర్సీ వాళ్ళ దగ్గర నేను ఆర్డర్ పెట్టాను, వాళ్ళు ఇండియా నుంచి షిప్ చేసి నాకు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇదండి బనానా ట్రీ, దీనికి లీవ్స్ అవి ఉంటాయి, ఇవేంటంటే ఇట్లా ఇక్కడ ఇలా ఉన్నాయి కదా హోల్స్ లాగా, ఇందులో మనం లీవ్స్ అవి పెట్టుకోవాలి, ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టేస్తే సరిపోతుందండి లీవ్స్. సో ఇట్లా మొత్తం అన్ని లీవ్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి, అండ్ దీనికి ఒక గెల కూడా ఇస్తారండి, అరటి గెల ఉంటుంది కదా, ఇది కూడా ఇస్తారు. సో ఇది ఇట్లా హ్యాంగ్ చేసేస్తే మనకి సరిపోతుంది, మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత హ్యాంగ్ చేస్తే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. వీళ్ళది చాలా బాగుంటాయండి, ఇక్కడ అంటే యుఎస్లో అంటే స్టేట్స్ నాకు, నేను మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు తను చెప్పారు న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, టెక్సస్, కాలిఫోర్నియా ఈ మధ్య ఇచ్చారంట, కాలిఫోర్నియాలో కూడా ఉంది వాళ్ళ ఫ్రాంచైజ్, యుఎస్లో అయితే కొన్ని స్టేట్స్లోనే, అండ్ వర్జీనియా కూడా వచ్చినట్టుంది, వర్జీనియా కూడా వచ్చినట్టుంది తను చెప్పారు. నేను ఒకసారి తను అడిగి ఏ స్టేట్స్లో వాళ్ళకి ఫ్రాంచైజ్ ఉందో నేను డెఫినెట్గా కనుక్కొని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, సో దట్ మీరు కూడా ఒకవేళ అవైలబుల్ అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉన్నాయి న్యూజెర్సీలో ఉన్న వాళ్ళకైతే ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కొనుక్కుంటారు. ఇది యాక్చువల్లీ వాళ్ళకి ఎఫ్బి పేజ్ ఉందండి, అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఫ్రాంచైజ్ ఉంటారు కదా వాళ్ళది ఎఫ్బి పేజ్ ఉంది, శ్రీరామ్ సమృద్ధి న్యూజెర్సీ అని. సో నేను వాళ్ళది చూసి నేను వాళ్ళని నేను ఫాలో అవ్వడం, నన్ను వాళ్ళు ఫాలో అవ్వడం అయిన తర్వాత నేను వాళ్ళ కలెక్షన్ చూసి నాకు నచ్చి నేను తీసుకున్నాను. సో బనానా ట్రీస్కి వస్తే నేను అక్కడ తీసుకున్నానండి. కాలిఫోర్నియాలో ఉందా లేదా అనేది నేను అంటే కాలిఫోర్నియా యుఎస్లో ఏ స్టేట్స్లో ఉంది అనేది నేను ఒకసారి మళ్ళీ వాళ్ళని నేను కన్ఫర్మ్ చేసుకుని నేను మీకు అందరికీ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవరైనా ఆ స్టేట్స్ పర్టిక్యులర్ స్టేట్స్లో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు పెట్టుకోవచ్చు, అదే తీసుకోవచ్చు, డెఫినెట్గా నేను చెప్తాను. సో ఇదండి 5th డౌట్, నన్ను అడిగిన 5th డౌట్. సో ఇవండి నన్ను కొంతమంది అడిగిన డౌట్స్, ఐ హోప్ నేను మీ అందరికీ బాగానే క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నన్ను మొహమాట పడకుండా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మీరు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు యూట్యూబ్లో అడగలేము వాట్సాప్లో అడగగలము అనుకుంటే ప్లీజ్ వాట్సాప్లో కూడా అడగచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అడగచ్చు, పర్సనల్గా మెసేజ్ చేసి అడగచ్చు, మీకు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ అడగండి. చిన్నది పెద్దది అని అనుకోవద్దు, డౌట్ డౌటే, ఆ డౌట్ మనం తీర్చేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో మొహమాట పడకుండా మీరు ఎప్పుడైనా అడగచ్చు, ఏ టైంలో అయినా అడగండి. ఆ టైంలో నేను కనుక చూడకపోతే నేను ఎప్పుడు చూస్తే అప్పుడు డెఫినెట్గా నేను ఇమ్మీడియట్గా నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. తప్పకుండా మీకు డౌట్స్ వస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి, నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ప్రాపర్గానే ఎక్స్ప్లెయిన్ చేసి నేను అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ నేను యూజ్ చేసే వరలక్ష్మి రతన్లో యూజ్ చేసిన వాటి గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నేను ఆ ఫ్యాబ్రిక్ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ డౌట్స్ అన్నీ అయిపోయాయి కదా, ఐ హోప్ మీ అందరికీ
డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. చాలా లెంగ్తీ అయిపోయింది, నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఎందుకంటే నేను డౌట్స్ క్లారిఫై చేయాలి అనుకున్నాను, అందుకే చాలా లెంగ్తీ వీడియో పెడుతున్నాను ఈరోజు. సో పర్వాలేదు, ఒకరోజు ఏం కాదు, ఎందుకంటే డౌట్స్ అనేవి మరి క్లారిఫై చేయాలి కదా, ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అందుకనే నేను కొద్దిగా టైం తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, నేను క్లారిఫికేషన్ ఇచ్చాను కదా, అదంతా కూడా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు డెఫినెట్గా, లేదా వాట్సాప్ నా ఫ్రెండ్స్ వాట్సాప్లో అడగండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి. ఏం పర్వాలేదు, మీరు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ, అంటే మీకు ఎక్కడ అడిగితే ఫ్రీ అనిపిస్తుందో అక్కడ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఎఫ్బి మెసెంజర్లో కూడా అడగచ్చు, ఏం ప్రాబ్లం లేదు, నేను అన్ని చోట్ల రిప్లైలు ఇస్తాను మీకు కావాలంటే. సో షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరైనా ఇలాంటివి చూస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఎవరైనా కొత్తగా వచ్చి ఈ యుఎస్కి ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పాపం వాళ్ళు తెలియదు కదా, ఇప్పుడే పెళ్ళై వస్తారు కదా, సో వాళ్ళకి ఏమేం చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి తెలియదు. సో ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. నేను మెయిన్ అందుకే చేశానండి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరికీ క్లీనింగే ఉంటుంది పాపం. అంటే స్టోరేజ్ అదంతా కూడా నేను ఎపిసోడ్ 3 ఎందుకు చేశానంటే, స్టోరేజ్ అది చాలా మందికి ఇక్కడ ఉండదు, ఎందుకంటే రెంటెడ్ అపార్ట్మెంట్స్లో, కొన్ని అపార్ట్మెంట్స్లో స్టోరేజ్ ఉంటుంది, కొన్ని అపార్ట్మెంట్స్లో స్టోరేజ్ ఉండదు. సో అలా ఉండని టైంలో ఎలా చేసుకోవాలి పాపం తెలియదు కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే పాపం వాళ్ళు చిన్నపిల్లలు అండి, ఏం తెలియదు ఇంకా, అందుకనే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేశాను. తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మెయిన్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.